హాయ్ అండి వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ ఈరోజు మన వీడియోలో మసాలా రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం జనరల్గా అన్నం మిగిలిపోయినప్పుడు ఎక్కువగా పులిహోర లేదంటే లెమన్ రైస్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి ఇలాగ డిఫరెంట్గా మసాలా రైస్ని కూడా తయారు చేసుకోండి చాలా స్పైసీగా ఎమ్మీగా ఉంటుంది దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు లవంగం ఆలుగా చక్కని కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ముందుగానే ఒక చిన్న సైజు ఆలుని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని పెద్ద పెద్దవే కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి జస్ట్ దీన్ని మీరు ఒక టెన్ సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత క్యారెట్ని విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వన్ కప్పు వరకు చిన్న కప్పు తోటి వన్ కప్పు వరకు గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా పొడవగా ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేద్దాం మనం ఇక్కడ మసాలా రైస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్పైసీనెస్ కొంచెం ఎక్కువగా ఉండడానికి నేను ఇక్కడ మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడవగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఎగ్జాక్ట్గా త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయాయి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజు టమాటోని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసాను ఇలా టమాటాని యాడ్ చేసినప్పుడే మీరు అల్ల వెల్లుల్లి పేస్ట్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లోనే అల్ల వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తారు అలా యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది అంతగా తెలియదు అంతా కూడా ఫ్రై అయిపోతుంది కాబట్టి సో ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని మరొక వన్ మినిట్ పాటు మగ్గనించుకోవాలి ఆ పచ్చివాసన పోయిన తర్వాత మూత తీసి మరల ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని మీ రుచికి సరపనంతగా ఉప్పుని యాడ్ చేసేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ కిడ్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మసాలాలని కొంచెం తక్కువగానే యాడ్ చేసేసుకుంటున్నాను మీరు ఈ మసాలాలని పెంచుకోవచ్చు కూడా ఇప్పుడు ఫైనల్గా ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నాను ముందుగానే పచ్చిమిర్చిని కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసాను కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని కాస్తంత తగ్గించుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా పోయేంత వరకు విధంగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి ఈ స్టేజ్లో మీరు ముందుగానే ఉడికించుకున్న రైస్ని కానీ లేదంటే మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని కానీ యాడ్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి మనం యాడ్ చేసుకున్న ఇవన్నీ కూడా రైస్కి పట్టే విధంగా చక్కగా మొత్తం కూడా కలుపుకోవాలి మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అలాగే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు సో స్పైసీనెస్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అని నేనైతే ఇక్కడ ఓన్లీ పెప్పర్ పౌడర్ని మాత్రమే యాడ్ చేసేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకోండి నో ప్రాబ్లం ఆ తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీరని కూడా దీనిపైన యాడ్ చేసేసుకున్నాను ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఏ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మరొక వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలి ఇలా చేయడం ద్వారా మొత్తం కూడా చక్కగా రైస్కి పడుతుంది ఇంకా ఫైనల్గా టేస్ట్ చూసి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని మళ్ళీ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి నాకు ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది అందుకే యాడ్ చేసేసాను ఇప్పుడు వన్ మినిట్ పాటు మగ్గనించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మీరు వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే మసాలా రైస్ రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను ఇక్కడ మసాలా అనేది కిడ్స్కి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసేసుకున్నాను మీరు ఈ క్వాంటిటీని కొంచెం పెంచుకోవచ్చు కూడా ఇందులో మనం వెజ్జెస్ అంటే వెజిటబుల్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది సో మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వగానే పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ